ఆ వయసులో ఆయన కష్టపడినందుకు, ఆయన మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన సో సూళ్ళూరుపేటకి ఫస్ట్ టైం వస్తున్నాను. అది కూడా థ్యాంక్స్ టు వంశీ అన్న అండ్ విక్కీ. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఎలాగైతే సాహో సైరా తీసారో అలా ఒక డ్రీమ్ థియేటర్ లాగా వీళ్ళు క్రియేట్ చేసి సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్గా ఇది ఇప్పుడే నేను విన్నాను. సో కంగ్రాచులేషన్స్. అలాంటిది మన ఆంధ్రాలో ఉండడం అనేది సాధించి ఒక రాకెట్ స్పీడ్లో కన్స్ట్రక్షన్ చేసి అతి త్వరలో తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం వంశీ అన్నను విక్రమ్. సో పక్కన పెడితే ఇప్పుడే చూసారు విజువల్స్, సాహో అండ్ సైరా విజువల్స్. ఆల్రెడీ సినిమా చూసినంత హ్యాపీనెస్ కలిగింది ఈ ట్రైలర్స్ ఇక్కడ చూడటం. ఐ కంగ్రాచులేట్ సుదీప్. ఆయన ముందు సినిమా కూడా నేను చూశాను, శరణంతో చేసింది. చాలా 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 బాగా తీశారు, చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తారు కొత్తగా. సో ప్రభాస్ కూడా ఎలా చూపిస్తాడో నాకు తెలుసు. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని, చాలా బాగున్నాయి. ఐ విష్ సుజీత్ ఆల్ ద బెస్ట్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపి కెమెరామ్యాన్ మిర్చి కూడా ఆయన తీశారు. మది గారు ఇక్కడే ఉన్నారు. సో మది గారు అండ్ జిబ్రన్ సార్, ఐ సీన్ అండ్ హియర్ హిస్ మ్యూజిక్. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఐ విష్ ద హోల్ టీమ్ ఆగస్ట్ 30th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని తెలుసు. స్పెషల్లీ ఈ స్క్రీన్లో అందరూ భావిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు హ్యాపీ బర్త్డే బాబాయ్. మంచి ఏపీ ఫ్లడ్ విక్టమ్స్ కి ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ఆయన బర్త్డే ముందే. అది ఇంకా సపోర్ట్ చేసి ఇలాంటి మంచి కాజులకి ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. ఆయన వెనకాల మనం కూడా ఐ విష్ బోత్ ద టీమ్స్ అండ్ ద ఓనర్స్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ థియేటర్. త్వరలో మళ్ళీ వస్తాను ఇక్కడ సైరా చూడడానికి. బహుశా అంటే కుదిరితే నాకన్నా టెక్నాలజీని లేకపోతే ఇలాంటి కొత్త టెక్నాలజీని బాగా ఎంజాయ్ చేసేది మా నాన్నగారు. సో అందు కుదిరితే ప్రసాద్ గారు కోరుకుంటే ఏదైనా సాధ్యమో. ఎవరిని ఎక్కడి నుంచైనా దింపి తీసుకురాగలరు అలాంటి సత్తా ఉంది మా ప్రసాద్ గారికి. సో ఇంత కష్టపడినందుకు ఆయన 2 సంవత్సరాలు ఆ వయసులో ఆయన కష్టపడినందుకు, ఆయన మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఐ విష్ దిస్ థియేటర్స్ నంబర్ 1 ఆల్రెడీ ఇన్ ఇండియా, ఏషియాలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ అని ఇప్పుడే ఆయన చెప్పారు. బహుశా ప్రపంచంలోనే ఇది 3rd బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా ఉండొచ్చేమో అన్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.